ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయి అంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేయని వారికి ఉపాధి హామీలో డబ్బులు చెల్లించి చేసిన వారికి మొండి చేయి చూపారని ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న బాధితులను బెదిరింపులకు దిగుతున్నారు. పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ కంప్యూటర్ ఆపరేటర్గా మరియు చిన్నగూడూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సీనియర్ మీట్ ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. పనిచేయని వారి ఖాతాల్లో లక్షల్లో డబ్బులు జమ చేశారు పంచాయతీ కార్యదర్శి. అనంతరం వాటాలు పంచుకున్నారు పంచాయతీ కార్యదర్శి కంప్యూటర్ ఆపరేటర్. వీరి అవినీతి బాగోతానికి ఒత్తాసు పలుకుతూ సహకరిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యదర్శి రేపు కొడతా పైసలు సోమవారం మూడో నెల అడిగినప్పుడల్లా సార్ చెప్తే కొడతా అని ఆయన అంటాడు. నాగేశ్వరరెడ్డి కదా మీ వంద రోజులు అయిపోయినాయి ఎక్కడ మళ్ళీ చెప్పు ఎక్కడ వచ్చిందా ఎక్కడ లేవు మీ పిల్లలు ఎక్కడ చెప్పంటే ఉపేందర్ ది నవ్వింది మా కోడలిది మాకు ఇచ్చిన ఇచ్చినా గానీ కొట్టట్లే అసలుకే ఏ కొడతా మా కొడతా మన ఎంకరెడ్డి సార్ కూడా చెప్పిన జయర్ ఎంపీతో ఏందయ్యా వీళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారు కొడతానంటే కొడతా అన్నాడు. ఇంతవరకు పైసలు లేవు పావల లేదు మరి 60-70 ఏళ్ళు రావాలి మాకు మా ఆయన మాకు ఇస్తాడా మరి కష్టం చేపించుకొని మరి లేకోకుంటే చెట్లు పోయినాయి అయిపోయినాయి పని చేయలేదు అని అంటాడు. పని చేపించుకున్నాక చెట్లు ఎట్ట పోతాయి నువ్వు ఇప్పుడు మనం ఆ చెట్ల మీద ఉన్న రోజులు చెట్లు ఉంటాయి నువ్వు పైసలు ఇస్తలేవని బయటకు వచ్చినాక రోడ్ మరి చెట్లు ఉంటాయి చెట్ల తోటలు అకౌంట్ ఉంది సార్ ఈయన అకౌంట్ లో వేసుకోవచ్చు కదా మా అకౌంట్ తెమ్మాడు మాకు ఇచ్చుడు మాకు మాకు తాకులు అడుగు పెట్టి 5 నెలల కింద పడ్డాయన్నాడు 10,000 పడ్డాయన్నాడు మొత్తం 12,000 పడ్డాయన్నాడు మరి 14,000 ఏ బ్యాంక్ పదవం పదం రావాలి ఇప్పుడు అది రూపుడు కావాలి ఇప్పుడు మాకు 60-70 ఏళ్ళు రావాలి రూపాయలు ముసలితో కష్టం చేయించుకున్నాడు ముసలాడు రూపాయలు మేమేం తినాం చెప్పు 12 నెలలు ఏడాది కష్టం చేసి నీ కాడ పెడితే మేమేం తినాం మాకు ఏం చెప్తాయి ముసలాళ్ళకు అన్నాడు ఆడిపోతే అంటాడు నాకు అవసరం లేదు ఆయన అడుక్కోపు ఎవరంటారు నాగన్న ఆయన మొన్న మొన్న ఎక్కిన ఆయన నాకు అవసరం లేదు ఏ కోళ్ళదే ఏ కోళ్ళ కూడా కొడతాం అంటారు కొట్టట్లేదు ఇదే సమస్య అవుతాయి మాకు 60-70 ఏళ్ళు రాలయ్యా ముసలి చెట్లు కట్టినాయి ఓ సార్ మన కూడా పోయి కాచాలి ఇంత పడ్డాయి సారు పోయి ఇంత పడ్డాయి రాసిచ్చిండు తీయని మన అట్ట రాసిచ్చిండు సార్ 2 ఏళ్ళు 15 ఏళ్ళు పడ్డాయ్యా ఇక్కడ 9 ఏళ్ళు పడ్డాయి వీళ్ళకి పడతానే జీతాలు వాళ్ళ అవసరాలు వాళ్ళు పని చేయించుకుంటారు తిట్టరా మరి కష్టపడ్డాక దండం ఇవాళ శుక్రవారం అందరికి దండం పెడతాం గానీ మా కష్టం చేసిన పైసలు మా కీరి మీకు దండం పెడతాం శుక్రవారం ఎల్లమ్మ తల్లింది నా జడలు కూడా చూసుకోరి మా కష్టం తిన్నోనికి తప్ప తలుగుద్ది మా డబ్బులేందో మా కష్టం ఇరి మేము ఉట్టిగా అడగట్లేదు కష్టం చేసిన పైసలు ఇవ్వాలి మీకు అందరికి దండం మా పైసలు మాకు ఇప్పియండి అంతే పోయిండు జీతం పోయిండు ఆ జీతం పైసలు ఇవ్వమంటే 7 రోజులు అకౌంట్ తెచ్చుకోపో నీ అకౌంట్ లో పడతలే 7 రోజులు అకౌంట్ లేస్తున్నానని చెప్పిండట వచ్చిండు మాకు తెలవక అకౌంట్ ఇవ్వంటే మా అకౌంట్ ఇచ్చిన ఇస్తే ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతాంది పైసలు పడలే ఇల్లు వచ్చి అడిగితే అంటున్నాడుగా 10,000 పడ్డాయి 12,000 పడ్డాయి వాళ్ళ అకౌంట్ లోనే అంటున్నాడు పడితే మరి మీరు ఇస్తే మాకు మరి ఇప్పుడు అంటే 1,400 పడ్డాయి 1,400 పడ్డాయి అకౌంట్ లో అయిపో అని అంటాడు మరి పడిపోదాం బ్యాంక్ ఆడిపోదాం మరి ఏ తారీఖున పడ్డా ఎప్పుడు పడ్డాయో తీద్దాం ఓకే
తీద్దాం తీసిద్దాం మరి పడని తీయాలంటే వాళ్ళు తాగంగానే ఉరికొస్తారు మా కాడికి పైసలు పడేయాలి నీ అకౌంట్ లో మీరు తెచ్చుకొని తినరా అని వాళ్ళు అంటారు అక్కడ ఏం జరగకున్నా కూడా జరిగిందన్న పేరు అవును ఈయన పడ్డాయని చెప్తాను ఓకే మరి నేరడు పోదామా బిల్ల తీసుకొని మరి ఇప్పుడు బ్యాంక్ కాడికి పోదామా లేకపోతే పోస్ట్ కాడికి పోదామా అంతే కదా చెప్పు మీరు అందరు నిలబడి చెప్పు ఇక్కడ అందరు నిలబడి చెప్పు మీ సమస్య ఏందో